రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సిద్దిపేటలోని పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం హోంమంత్రి నాయి నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని తొలి పోలీస్ స్టేషన్ను అన్ని హంగులతో నిర్మించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్ని పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులు మంజూరు చేశామని తానలకు పట్టణ ప్రాంతాలలో నెలకు 50,000 గ్రామీణ ప్రాంతాలలో 25,000 చొప్పున ఇస్తామని హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పేర్కొన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి వేతనాల పెంపు విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో రాష్ట్రంలోని మొదటిసారిగా అన్ని హంగులతో నిర్మించిన మేడ్చల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, షారుఖ్ హుసేన్, డీజీపీ అనురాగ్ శర్మ, డిఐజి నవీన్ చంద్రలతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడానికి ముఖ్యమంత్రి పోలీస్ శాఖకు 313 కోట్లు విడుదల చేశారని